నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో తల్లిపాల వారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాపూరు సీడీపీఓ సునంద తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ తల్లికి రక్తహీనత రాకుండా చూసుకోవాలని చెప్పారు. పిల్లలు పుట్టిన తరువాత మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. కనీస మంచినీరు కూడా ఇవ్వకూడదని వారికి చెప్పారు. తల్లిపాలు తాగడం వల్ల పిల్లల్లో జీర్ణ వ్యవస్థ బాగుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు విజయ, లక్ష్మి, రమణమ్మ, యశోద, రత్నమ్మ, సుగుణ, స్కూల్ హెచ్ఎం శారద, ఎమ్మెల్హెచ్పి ప్రమీల, గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లల పోషణ స్థితి ఏ విధంగా ఉంది అనేది మనం సందర్భంగా ఈ విలేజ్లో బిఆర్పల్లి విలేజ్లో మనము ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాము. ఈ తల్లిపాల వారోత్సవాలు అసలు తల్లిపాలు ఎందుకు అననే విషయానికి వస్తే, మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే మనము ఇవ్వాలి. ఏ ఇతర ఆహార పదార్థాలు, కనీసం నీళ్లు కూడా ఇవ్వకూడదు. 6 నెలలు కేవలం 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. డాక్టర్ సలహా మేరకు ఈ మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, మెడిసిన్స్ కానీ అవి మాత్రమే ఇవ్వాలి పిల్లలకు. అంతేగాని 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. వేసవి కాలంలో కూడా, అంటే బిడ్డకి వేసవి మాసంలో కూడా బిడ్డకి సరిపడా నీళ్లు ఆ తల్లిపాల నుంచే వస్తాయి. మా బిడ్డకి తల్లిపాలల్లో 90% నీటి శాతం అనేది ఉంటుంది. 10% మాత్రమే బిడ్డకు అవసరమైన పోషకాలన్నీ కూడా ఈ తల్లిపాలల్లో ఉంటాయి. మంచి మనుషులు